వినాయక చవితి ఉత్సవాలను నిబంధనల పేరుతో ఆపడం హిందువుల మనోభావం దెబ్బతీయడమేనని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నాయకులు మాలకొండయ్య ఆరోపించారు. గణపతి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ వర్ధంతి వైసీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలకు వైసీపీ సభలకు రాని కరోనా కేవలం హిందూ పండుగలకే వస్తుందా అని పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలా కరోనా నిబంధనల పేరుతో గణపతి ఉత్సవాలను అడ్డుకోవడం తగదని, దీనివల్ల ఈ ఉత్సవాలపై ఆధారపడ్డ అనేక రంగాల కార్మికులు నష్టపోతారని వారన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ఎలక్ట్రీషియన్స్, టెంట్ హౌస్, సౌండ్ సిస్టమ్, ఈవెంట్స్, మట్టి విగ్రహాల తయారీ కార్మికులు ఎంతో నష్టపోతారని వారు తెలిపారు. శివరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ఏదైతే బ్రాహ్మణ యొక్క సంఘం యొక్క నాయకులందరూ కూడా విచ్చేసి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి కూడా మద్దతు తెలియజేస్తుంది. వీరందరితో కలిపి ఉద్యమంలో పాల్గొనడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనే విషయం స్పష్టంగా మేము ముందుంచుతున్నాం. ఈరోజు పరశురామ్ జయ జయ పరశురామ్ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి. తూర్పుగోదావరి జిల్లా పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఉండే 59 మండలాల నుంచి ఈరోజు ఇక్కడికి మండల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మరి ఈ రోజున పరిస్థితి చూస్తే ఒక 2 సంవత్సరాల నుంచి కూడా అర్చకులు పురోహితులు కూడా దేవాలయాలు మూతపడి ఉండి అలాగే ఎటువంటి కార్యక్రమాలు లేక వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు చితికిపోయి ఉంది. మరి ఆర్థిక వ్యవస్థని ఇప్పుడిప్పుడే గణపతి నవరాత్రులు అలాగే కార్తీక మాసము అలాగే దేవి నవరాత్రులు వచ్చాక ఆర్థిక వ్యవస్థ కొంత కాస్త డబ్బులు వస్తాయి కదా అని అనుకునే వేళలో మరి రోజున గణపతి నవరాత్రులు చేసుకోకూడదని ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా మా పురోహితుల్ని అర్చకుల్ని రోడ్డు మీద పడేసే విధానంగా ఉంది. మరి ఈరోజు ఈ గణపతి నవరాత్రుల్ని జరుపుకునే విధంగా మరి ప్రభుత్వం వారు మాకు కల్పించాలి, అవకాశం కల్పించాలని, మీ కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా అనుసరిస్తూ మా అసోసియేషన్ అంతా కూడా మేము ముందుకు నడిపించుకో అసోసియేషన్ అంతా కూడా ఈ పందిరిని సజావుగా జరిగేలా చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరపున పురోహితులకి అర్చకులకి మంచి జరగాలని అలాగే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఈ వినతిపత్రాన్ని సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మాకు సహకరించిన ప్రతి ఒక్క పురోహితులకి అర్చకులకి బ్రాహ్మణ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మేము ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం చేసినా సరే మీడియా సోదరులు మాకు ఎప్పుడు కూడా అండగా ఉండి మాకు నిలుస్తున్నారు కాబట్టి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పరశురామ్.